देंदलूर ग्रामंलो पुनर्निर्मिंचिन श्री सीता रामांजनेय स्वामी वारी देवालयं विग्रहाल प्रतिष्ठ महोत्सव कार्यक्रमं शुक्रवारं अंगरंग वैभवंगा जरिगिंदी। ई कार्यक्रमंलो पाल्गोन्न देंदलूर एम्मेल्ये कोटारु अभय चौधरी, इडा चैर्पर्सन मध्याह्नपु ईश्वरी बलराम दंपतुलु पाल्गोनि प्रत्येक पूजलु निर्वहिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరీ బాలరామ్ మాట్లాడుతూ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పండుగ వాతావరణంలో జరిగిందని అన్నారు. శుభదినం కావడంతో ఇడా నిధులు 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్న ఇంద్రవనం పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఇంద్రవనం చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించడమే కాకుండా గ్రీనరీగా తయారు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు గ్రామ అధ్యక్షులు, ఆలయ నిర్వాహకులు పోకల రాంబాబు, ఎంపీటీసీలు బొమ్మనబోయిన సుమలత, తాళ్ళూరి నాగరాజు, ఇడా ఏఈ నాగసతీష్, పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తొత్తడి వేదకుమారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామాలయం ఈ రోజు పునప్రతిష్ఠ చేయడానికి కృషి చేసినటువంటి ఆలయ కమిటీ వాళ్ళు అదే విధంగా ముందుకు వచ్చి మన గ్రామానికి లో మంచి ఇక్కడ రామాలయం రావాలి అని ఈ రోజు నరసింహరావు లాంటి వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ అబ్బాయి వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు అంటున్నారు. వాళ్ళు 10 లక్షల రూపాయల దాకా ఈరోజు ఇచ్చి ఇక్కడ చక్కటి రామాలయం రావాలి, ఆ రాముని ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ ఉండాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ఈ గుడిని పునఃప్రతిష్ఠ చేయగలిగామంటే అలాంటి దాతలు, అదేవిధంగా ఆలయ కమిటీ, మళ్ళీ యువత అందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ గుడిని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇంద్రవనం ఎలా ఉందో ఆ విధంగా కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ముందుగానే ముందుకు వచ్చి బలరామ్ గారి దంపతులు ఇద్దరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు దాదాపుగా 50 లక్షల రూపాయలు ఇప్పటికే దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఇంద్రవనం చుట్టూట కూడా చక్కటి వాకింగ్ ట్రాక్, ఎందుకంటే ఈరోజు పూర్తిగా ఆయురారోగ్యాలతో ఉండటం చాలా ముఖ్యం కాబట్టి చక్కగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక పక్క టెంపుల్, ఒక పక్క చెరువు చుట్టూ చక్కటి వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకోవడానికి చక్కటి చిల్డ్రన్స్ పార్కు, అదేవిధంగా మొత్తం గ్రీనరీ అంతా కూడా చేస్తూ చేయాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా మొట్టమొదటగా దెందలూరు నియోజకవర్గంలో దెందలూరు హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఇంద్రవనాన్ని ఈరోజు ఎన్నుకోవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం. తప్పకుండా గ్రామ ప్రజల యొక్క ఆశీస్సులతో తప్పకుండా ఇంకా మరింతగా ఇక్కడ గ్రామం అభివృద్ధి చెందాలని, ముందుగా ఈ రామాలయం వెనకమాల కూడా ఒక చక్కటి కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేస్తే చాలామందికి కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటికే పెద్దలు టీడీటీ సుబ్బారెడ్డి గారికి కూడా చెప్పాము, దాని గురించి కూడా ఆయన ప్రత్యేకమైన నిధులు ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో అందరము కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని, వాకర్స్కి వీలుగా నడిచే విధంగా వాకర్స్కి ఏర్పాటు చేయడం, అంతేకాకుండా దాని చుట్టూతో కూడా గ్రీనరీ కూడా అభివృద్ధి చేయడానికి సుమారుగా 50 లక్షలు మేము ఆల్రెడీ ఇడాలో పెట్టుకుని శాంక్షన్ చేసుకుంటాం జరిగింది. తొందరలోనే ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తాం జరుగుతుంది. అయితే ఈ రోజున ఇక్కడ ఈ సందర్భంగా గుడి పునఃప్రతిష్ఠ సందర్భంగా మంచి రోజు అని చెప్పి
మనం ఈ కార్యక్రమానికి కూడా ఇడా చేసే పనులకు కూడా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మీ యొక్క ఆలోచనలు ఆశీర్వాదము ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన దెందులూరు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు సోదరు బలరామ గారి దంపతులకు అలాగే మా ఎమ్మెల్యే గారు కృషి ఎందుకంటే ఫస్ట్ రాగానే అన్న ఇక్కడ పార్క్ ఒకటి ఏర్పాటు చేద్దాం ఎక్కడ బాగుంటుందంటే దీని పేరే ఇంద్రవనం పూర్వం అలా ఉండేది తర్వాత మామూలుగా చేపల చెరువు కింద ఇవన్నీ డైవర్ట్ అయ్యి పంచాయతీ ఎంతో జరుగుతుంది ఏ చేపల చెరువు ఉండదు సరే చాలా కష్టపడ్డారు పూర్వాళ్ళందరూ సుమారు సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి మా యూత్ పూర్వాళ్ళందరూ కూడా అలాగే కమిటీ అలాగే అందరూ కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి 2 ఇయర్స్ అయిందండి ఈ 2 ఇయర్స్ను కూడా చాలా కష్టపడ్డారు అన్నమాట నిజంగా సర్వాంగ సుందరంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది